Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్. అధికారం దక్కేదెవరికో తేలిపోనుందా? ఏపీలో అసెంబ్లీ ఎన్నికలలో అధికారం దక్కేదెవరికి? ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు కోసం పార్టీలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఎన్నికలలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ, చర్చలు ఇప్పటికే ఆరంభమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే పబ్లిక్ పల్స్ స్పష్టం కానుంది. వచ్చే నెల ఇందుకు ముహూర్తంగా ఫిక్స్ అయింది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ప్రజా మూడ్ స్పష్టం కానుంది. ఫైనల్ పోరు ముందు ఇది సెమీస్గా మారుతోంది. దీంతో ఇప్పుడు ప్రధాన పార్టీల్లో టెన్షన్ మొదలైంది. ఏపీలో 2024 తొలి త్రైమాసికంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలలో విజయం కోసం పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా ప్రజల మూడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందుకోసం వచ్చే నెలలో సెమీఫైనల్స్లో పబ్లిక్ పైన స్పష్టత రానుంది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. అందులో స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎన్నికల మినహా టీచర్లు, గ్రాడ్యుయేటర్ల నియోజకవర్గాలలో జరిగే ఎన్నికలు కీలకం కానున్నాయి. 9 జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వినియోగించుకునే డిగ్రీ చదివిన వారు ఓటు హక్కు వినియోగించుకుని ఉన్నారు. 2019 ఎన్నికలలో ఉపాధ్యాయుల్లో అధిక శాతం వైసీపీకి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు ఈ ఎన్నికలలో పబ్లిక్ మోడ్ స్పష్టమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీలో 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు నియోజకవర్గంతో పాటుగా కడప, అనంతపురం, కర్నూలు ఉపాధ్యాయ నియోజకవర్గానికి షెడ్యూల్ విడుదలైంది. ఈ రెండు స్థానాల్లో ప్రస్తుతం సభ్యులుగా ఉన్న బాలసుబ్రహ్మణ్యం, కత్తి నరసింహారెడ్డి 29 మార్చి పదవీ విరమణ చేయనున్నారు. అదేవిధంగా 3 పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎన్నికలకు ముహూర్తం ఖరారు చేశారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ప్రస్తుత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న శ్రీనివాసరెడ్డి 29 మార్చి రిటైర్ కానున్నారు. కడప, అనంతపురం, కర్నూలు ప్రస్తుత ఎమ్మెల్సీ గోపాలరెడ్డి కూడా అదే రోజున పదవీ విరమణ చేయనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న బీజేపీ నేత మాధవ్ కూడా అదే రోజున పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆయన తిరిగి ఎన్నికలలో పోటీలో నిలుస్తున్నారు.